సీఎం విశాఖ రావడానికి దొడ్డిదారిలో ఒక జీవో ఇచ్చారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చెప్పారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడారు. ఈ 4 ఏళ్ల 7 మాసాల్లో ఏం చేశారో చెప్పాలని అన్నారు. బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చే నిధులు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెప్పారు. పైడివాడ ఆగ్రహం వచ్చి వారంలో తాడి గ్రామాన్ని తరలిస్తానని చేయలేదని అన్నారు. 4 సంవత్సరాలు 7 మాసాలు మనకు ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ఏరియా అని ఎప్పటి నుంచో రాయలసీమ కానీ గత దశాబ్దాలుగా చెప్తూ ఉన్నారు. మీరు ఈవేళ 3 మాసాల ముందు విశాఖపట్నం రావడం కోసం దొడ్డిదోవను ఒక జీవో ఇచ్చారు. పోనీ దొడ్డిదోవ జీవన మంచి జీవో అనుకుందాం. మరి 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఉత్తరాంధ్రలో మీరు ఏ ప్రాజెక్టు కట్టారు? ఇరిగేషన్ ప్రాజెక్టులు పోనీ చంద్రబాబు గారు ఇచ్చిన ప్రాజెక్టులు ఏవి పూర్తి చేశారు చెప్పి అడిగితే చెప్పులతో కూడా కొట్టకుండా పైకి వెళ్ళే అవకాశం మీకు ఉంది. 2, ఇండస్ట్రీస్. 4 సంవత్సరాలు 7 మాసాలు ఇదో సామి చెప్పినప్పుడు చెల్లికి మళ్ళీ పెళ్ళట, అలాగే లారెస్ చెప్పారు. లారెస్లో యూనిట్ 1 యూనిట్ 3 ఎప్పటి నుంచో వస్తున్నాయి, మేమే ఓపెన్ చేయలేదు. అరవింద్ ఇప్పుడు మేము 2015లో స్టార్ట్ అయింది, 16లో పూర్తి అయిపోయింది ఇంకొక యూనిట్. అంటే ఏదో మభ్యపెట్టి ఉత్తరాంధ్ర ప్రజల్ని అమాయకులు చేసి మరి బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్ ఇది తేలేకపోయా? ఈ 4 సంవత్సరాల్లో 1 రూపాయి తెచ్చావా? నువ్వు మావోయిస్టు కూడా జీవో పెట్టావు. మావోయిస్టుల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత మన్మోహన్ సింగ్ ఉన్న దగ్గర నుంచి కూడా ఒక ఫండ్ ఉంది బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్. మనకు ఇది కాదు, డిలిమిటేషన్లది కాదు, ఫైబ్రికేషన్లది కాదు, దానికి మ్యాచింగ్ ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? చెప్తావు నువ్వు? నీకు నీ మంత్రులు మీరు ట్రైబల్ మినిస్టర్ ఎవరు నాకు తెలీదు, గంటకో మినిస్టర్ మారిపోతున్నారు పాపం, ఎందుకు ఇవ్వలేకపోయినావు చెప్పు. అయిపోయింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్లో బ్యాక్వర్డ్ ఏరియాని రోడ్ల కోసం న్యూ ఏషియన్ డెవలప్మెంట్ ద్వారా, న్యూ బ్యాంక్ డెవలప్మెంట్ ద్వారా ఈ జిల్లా 3 జిల్లాలకి 355 కోట్లు మంజూరు చేశారు. పైన ఇంకా టెండర్లు పిలిచేవా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కేవలం 10% 20% ఇవ్వాలా? అడగండి మీ బోడి ముత్యాలు కూడా ఉన్నాయి వర్క్లు దీంట్లో, ఉప ముఖ్యమంత్రి గారు. ఎందుకు నువ్వు దానికి మ్యాచింగ్ ఇవ్వలేకపోయినావు? అంటే ఇవన్నీ ఉత్తరాంధ్రకు సంబంధించి కావా? రోడ్లు మాకు అక్కర్లేదా? ఇరిగేషన్ అక్కర్లేదా? ఇండస్ట్రీస్ అక్కర్లేదా? 2, జీవీఎంసీలోకి ఎంత బకాయి ఉన్నావు? 350 కోట్లు మీరు ఇక్కడ పట్టుకుపోతే సృజన లేఖ రాసింది కమిషనర్, ఆ డబ్బులు ఇప్పగలిగావు నువ్వు? అడగండి మేయర్ గారిని ఎంత ఫండ్ బకాయి ఉంది. అంటే ఇన్ని రకాల మేము తెచ్చిన ఏదైతే కొత్త ఎన్ఏడి బ్రిడ్జిని ఓపెన్ చేస్తావు అంతేనా? ఒక్క ఓపెనింగ్ చేయగలిగా నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పైడివాడ గారు వచ్చి వారం రోజుల్లో తాళి షిఫ్ట్ చేస్తానని మీ సమక్షంలో చెప్పాడు. ఆ వారం అయిపోయి 2 సంవత్సరాలు పైన అయిపోయింది, దానికి 50 కోట్లు. ఇంతకాలం ఎక్కడిని బుర్ర పని చేయలేదా? సింహాచల దేవస్థానం దగ్గర మేము జీవో తెస్తే 296 జీవో తెస్తే ఇదిగో చేస్తున్నావు 4.5 సంవత్సరాలు కథలు చెప్పావు. ఎందుకు మేము తెచ్చిన జీవో నువ్వే కదా స్టే తెచ్చావు? పంచగ్రామాల సమస్య ఇంతవరకు నీకు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి? ఉత్తరాంధ్ర కాదా సమస్య? మరి నువ్వు చేసిందేమిటి? ఏ ఒక్క రూపాయి మాకు రావాల్సినటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ అభివృద్ధి నిధులు కూడా నువ్వు మాకు ఉపయోగించుకుంటా? ఇప్పుడు ఏదో ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తుంటే అడుగుతున్న బొత్స గారిని ఒకవేళ మీరు వచ్చారు ఇప్పుడు శాంక్షన్ చేస్తారు, అంటే రేపే స్టార్ట్ చేస్తారు, లేదా తయారు చేసేస్తారు ఆ పీపీ అప్లికేషన్ లాగా? దీనికి డిపిఆర్ తయారు చేయాలా? టెండర్ పిలవాలా? టెండర్ పిలిచిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలా? అవును కదా, పోని పిలిచావు అనుకుందాం, స్టార్ట్ చేసావు అనుకుందాం. ఆర్ఎన్ బిల్ ఎన్ని బిల్ స్పెండింగ్ ఉన్నాయి బొత్స గారు? ఎందుకు మీ కాంట్రాక్టర్ మన ధర్నా ఉత్తరాంధ్రాక ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ ధర్నా చేశారు చెప్తావా సమాధానం? మరి మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పిలిచావు అనుకుందో, జీవోలో పెట్టావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రాక్టర్ అందరూ హైదరాబాద్లో మీ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముందు ధర్నా చేశారు లేదా? నువ్వు కూడా మంత్రులు మంత్రిగా చేసిన కదా బొత్స గారు, చెప్పండి సార్. అయ్యేందుకు అసలు ఏదో తాలింపు నూనె కానీ బూరులోడు పెళ్ళమంట ఇలాంటివాడే. ఇక్కడేమో బిల్లులు లేవు, వర్కులు లేవు, కాంట్రాక్టులు ఏమో పారిపోతూ ఉండు, ఇతర రాష్ట్రాలు పోతూ ఉంటే ఇప్పుడు 3 నెలల్లో అబ్బబ్బబ్బబ్బ ఆదిత్య తీసిచ్చి పసిమా చూపిస్తుండండి.